ఏపీ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు మొదలు పెట్టారు అంటే ఆ దాడులు కూడా మాటల రూపంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ మాటల దాడి మొదలు పెట్టేశారు అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే కొంతమంది తాజాగా అంటే ఇక్కడ టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు కానివ్వండి ఎవరు రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారు తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ తీరును తప్పుబడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సంచలనంగా మారాయి ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు అన్నదాతలకు సన్మానాలు చేస్తుంటే మన రాష్ట్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం సంఖ్యలు వేస్తోంది అని చెప్పి ఆయన ప్రధానంగా ఒక విమర్శ చేశారు అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులపై కేసులు పెట్టడం ఒక దుర్మార్గపు చర్య అంటూ విమర్శించడం రైతులు చేసిన నేరం ఏంటి ద్రోహం ఏంటో చెప్పాలి అని చెప్పి నిలదీశారు రైతులు ఏమన్నా దొంగలా లేదంటే దోపిడీదారుల ఎందుకు వాళ్ళకి బేడీలు చేశారు అనేది అమరావతి కోసం దాదాపు మూడు వందల ఇరవై రెండు రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం కనీసం ఎందుకు స్పందించలేదు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఆయన నిలదీశారు ఎందుకంటే మూడు రాజధానులను ప్రజలు వ్యతిరేకించడంతో పాటు వైసీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులతో దొంగ దీక్షలు చేయించడం సిగ్గుచేటు అనేది అనగాని సత్యప్రదా ప్రసాద్ గారు చేసిన ఒక విమర్శ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రైతులకు సంఖ్యలు బేడీలు అనే దాని మీద ఆల్రెడీ మొరటించి అయిపోయింది దాని మీద టీడీపీకి చెందిన కొంతమంది లీడర్లు లేఖలు కూడా రాశారు ఎవరో అజ్ఞాత వ్యక్తి వెనకుండి చేస్తున్నారంటూ విమర్శలు కూడా చేశారు అదంతా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే వచ్చి ఇప్పుడు అంటే ప్రభుత్వం మీద ఎదురు దాడి చేయడానికి టీడీపీ సిద్ధపడింది ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క ఎమ్మెల్యేని అస్త్రంగా వాడుకుంటుంది పైగా ఎవరైతే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు వలసలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అనే ప్రచారం జరిగిందో ఆ ఎమ్మెల్యేల చేతే అధికార పక్షం మీద ఇటువంటి మాటల దాడి చేయించడం అనేది తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వేస్తున్న ఒక స్ట్రాటజీ అనేది ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే మొన్నటి వరకు ప్రచారం జరిగింది అనగానే సత్యప్రసాద్ గారు కూడా పార్టీ మారబోతున్నారు అనేది ఆయన ఒక మొదట్లో ఖండించారు తర్వాత సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఇలాగ ప్రభుత్వం మీద దాడి చేస్తే కనుక పార్టీ మారబోతున్నారు అనే ప్రచారం మరొకసారి జరగదు అనే ఉద్దేశంతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా అంటే వ్యూహాత్మకంగా టీడీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటల దాడి మొదలు పెట్టిందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైన ప్రచారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి